వెల్కమ్ టు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు. ఉల్లి వెల్లుల్లి పంట ఇంకా తగ్గనుంది. ఇటీవలే పెరిగిన ఉల్లి ధరలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో అటు సామాన్యులు ఇటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా 2 నెలల నుండి ధరలు అమాంతంగా పెరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. రోజురోజుకి ఉల్లి ధరలు ఆకాశాన్ని అందడంతో ఉల్లి కోయక ముందే కళ్ళు తడిపేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర 70 రూపాయల నుండి 80 రూపాయల మధ్య కొనసాగుతుంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ఉల్లి వెల్లుల్లి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా డిమాండ్ను బట్టి మార్కెట్లో ఉల్లి దిగుమతి తగ్గడంతో ఉల్లి వెల్లుల్లి యొక్క డిమాండ్ పెరిగి ప్రాంతాలలో ధరలు గణనీయంగా పెరిగాయి. ఇలా ధరల పెరుగుదలతో మార్కెట్లో వ్యాపారం తగ్గింది అంటున్నారు చిరు వ్యాపారులు. పెరిగిన ఈ ఉల్లి ధరలను చూసి సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్తో భారీగా ఉల్లి వెల్లుల్లి దెబ్బతింది. అందుకే ఇలా అమాంతంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. మరి ఇవి ఇంకెప్పుడు తగ్గుముఖం పడతాయో వేచి చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు.